ప్రార్థన కంఠస్థం చేస్తున్న కాలం నుంచి చాలా దూరం మనం పారిపోయొచ్చు. స్పీడ్ అప్ స్పీడ్ అప్. రెండు, నా స్మరణలో ఉన్నది తిలక్ గారి ప్రార్థన. దేవుడా, రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి, పతివ్రతల నుండి, పెద్ద మనుషుల నుండి, పెద్ద పులుల నుండి, నీతుల రెండు నాలుకల సాచి బుసలు కట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి. ఈరోజు ఈ ప్రార్థన అవసరం ఎంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనకు తెలియపరుస్తున్నాయి. ఆహుతులు, ఆశీలైన పెద్దలందరికీ సాహిత్య నమస్సులతో ఈ కవి సంగమం సిరీస్ 10కి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఈ సంగమస్థలిలో ఆశీస్సులు అందించి వచ్చిన పెద్దలందరికీ ఆత్మీయంగా అభివందనాలు తెలుపుతున్నాను. కవి సంగమం ఈరోజు కవిత్వం నడిపించే దివిటీగా, వినిపించే డప్పుగా, మోగించే నగారాగా ఫేస్బుక్లో విలక్షణమైన అతి ప్రభావవంతమైన గ్రూపుగా విరాజిల్లుతోంది. ప్రస్తుతం 1845 మంది సభ్యులున్న ఈ గ్రూపులో నిరంతరం చేరడానికి అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నానికి 466 రిక్వెస్ట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అనుక్షణం కవిత్వం తినాలి, తాగాలి, పీల్చాలి అన్న తపనతో కొందరినైనా కవిత్వ బాట వైపు నడిపించగలిగామన్న ఆత్మసంతృప్తి కవి సంగమానికి ఉంది. ఈ సందర్భంగా యాకూబ్ గారి కృషి తలుచుకోక తప్పదు. కట్టా శ్రీనివాస్, శ్రీనివాస్ వాసుదేవ్, నందకిషోర్ అండగా నిలవడం, సమయానుకూలంగా తోడ్పాటును అందిస్తున్న మిత్రులందరూ ఉండడం వల్ల మనం కవి సంగమాన్ని విజయవంతంగా నడిపించుకోగలుగుతున్నాం. నెలకోసారి ఇటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. అయితే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కవి సంగమం అనేది చెప్పే ముందు యాకూబ్ గారిని వచ్చి ఒకసారి ఒక మాట మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన నెలవారీ కార్యక్రమంలో కవి సంగమం సిరీస్ 10లో భాగంగా ముఖ్యులైన పెద్దలందరి తరపు నుంచి ఈరోజు మన ముఖ్య అతిథి చీఫ్ పోయెట్ పాపినేని శివశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఇండివిజువల్గా ప్రతి కవికి సంబంధించిన సందర్భం వారు మనతో అనుభూతులు పంచుకుంటున్నప్పుడు ముందుగా నేను ప్రస్తావిస్తాను. మిగతా కవులందరినీ కూడా ఈరోజు స్టేజ్ మీదకి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను. మా మిత్రులు శ్రీనివాస్ వాసుదేవ్ గారు, అలాగే మా సోదరుడు వర్చస్వి, రమాసుందర్ గారు, మరో సోదరుడు నాయుడు గారు జయన్న, వీరందరూ ఈరోజు వారి కవితా ప్రస్థానం, వారి జీవన ప్రస్థానంలో కవిత్వంతో వారికి సంబంధించిన అనుబంధం వారితో పంచుకుంటూ వారి కవితలు కూడా మనకు వినిపిస్తారు. మా అన్న యాకూబ్ గారు వచ్చి కవి సంగమం గురించి చెప్పే ముందు ఒక్క రెండు